రాయవరం మండలంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మండపల్లి నియోజకవర్గం రాయవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నయీం అస్మీ చోరీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నేరస్తుడు కాజలూరు మండలం ఆర్యవటం గ్రామానికి చెందిన పాత నేరస్తుడి కోడి చెన్నకేశవను అదుపులోకి తీసుకున్నామని, ఇతని వద్ద నుండి బంగారపు వస్తువులు 300 గ్రాములు, వెండి వస్తువులు 1800 గ్రాములు, మోటార్ సైకిల్ ఒకటి రికవరీ చేసుకున్నామని, వీటి విలువ సుమారు 13,52,000 రూపాయల విలువ ఉంటుందన్నారు. నేరస్తుడు మొదట కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో మొబైల్ దొంగతనం కేసు నెంబర్ 227/2018లో అరెస్ట్ అయ్యాడని, చెడు వ్యసనాలకు లోనై దొంగతనాలు అలవాటు పడినట్లుగా వెల్లడించారు. అప్పటి నుండి ముద్దాయి పరారీలో ఉండగా రాయవరం ఎస్ఐఎల్ శ్రీనునాయక్ ఆధ్వర్యంలో అడబల చంద్రశేఖర్, ఎం సుబ్రహ్మణ్యం, హెచ్సిఎన్ ఎం నాగరామేష్లు ఈ కేసును ఛేదించి ముద్దాయిని పట్టుకున్నారన్నారు. కేసును ఛేదించిన ఎస్ఐ శ్రీనునాయక్ ను జిల్లా ఎస్పీ నయీం అస్మి అభినందించారు. అలాగే కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, రమేష్లకు రివార్డులు అందజేశారు. అనంతరం దాతల సహకారంతో ఆధునీకరణ చేసిన రాయవరం పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఏసీబీ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, రామచంద్రాపురం డిఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి, అనపర్తి సిఐ ఎన్వి భాస్కర్ రావు, అనపర్తి ఎస్ఐ ఎండిఆర్ అలీఖాన్, రాయవరం ఎస్ఐ ఎల్ శ్రీనివాస్ నాయక్, రాయవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ రాయవరం వచ్చిన కారణం ఈ అక్యూజ్ కోడి చెన్నకేశ్వ సన్ ఆఫ్ సతీష్ శివశంకర్, వయస్ 24 ఇయర్స్, అడ్రస్ కాజలూరు గొల్లపాలెం మండలం. ఆయన 15 కేసెస్లో థెఫ్ట్ కేసెస్, హౌస్ బ్రేకింగ్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతని దగ్గర నుంచి దాదాపు 13,50,000 రూపాయలు ప్రాపర్టీ, 310 గ్రామ్స్ గోల్డ్, 1800 గ్రామ్స్ సిల్వర్, 1 యాక్టివా మోటార్ సైకిల్ దొరికింది. సో అవర్ రామచంద్రపురం అలాంగ్ చేయాలి ప్రతి ఎస్ఐ రాయవరం అండ్ దేర్ ఎంటైర్ టీమ్ వర్క్ వెరీ హార్డ్, కష్టపడి పని చేస్తే అటువంటి మంచిగా ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాత అరెస్ట్ చేశాను ఈరోజు. సో వేర్ గోయింగ్ టు సెండ్ యూ ఫర్ రిమాండ్ అండ్ దిస్ రికవర్డ్ ఐటమ్ విల్ బి రిటర్న్ టు దియర్ రైట్ కులోనీ.